దైవభక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసంలో 30 రోజులు 2 పూటలా మనం దీపాలను పెడతాం. అసలు ఈ దీపాలను ఎందుకు పెడతాం? 2 పూటలై స్నానాలు ఎందుకు ఆచరిస్తూ ఉంటాము? ఎందుకు అఖండంగా విష్ణు ఆరాధన, శివారాధన, అమ్మవారి ఆరాధన చేసుకుంటాము అంటే, జ్యోతిశాస్త్ర సమన్వయం ప్రకారం రవి తులారాశిలో సంచారం చేస్తాడు. ఈ రవికి నీచస్థానం కాబట్టి తులారాశిలో, అందున ఇప్పుడు గ్రహణం కూడా వచ్చింది మనకి. అనారోగ్య సమస్యలు తలెత్తే కాలం. రెండవది ఏమిటి, మనకి శరద్ ఋతువులో మొన్నటిదాకా వానలు వచ్చి నేలంతా చిత్తడి అయ్యి ఆకాశం అంతా కూడా తేమతో కూడి ఉండినప్పుడు మనకి కంటికి కనిపించని సూక్ష్మక్రిముల వల్ల అనారోగ్య సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యరీత్యా, పుణ్య పురుషార్థాల రీత్యా మనకి ఆనాటి ఋషులు అందించిన పద్ధతులన్నింటినీ కూడా మనం భగవదారాధనగా మనం చేస్తున్నాము. వీటి వలన మనకి ఆరోగ్యము చేకూరుతుంది, ఆనందము చేకూరుతుంది అని చెప్పబడింది. అలాగే ప్రతినిత్యం సంకల్పంలో చెప్పుకోవడం వలన గోత్రాభివృద్ధి, వంశాభివృద్ధి కూడా జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ 2 పూట్ల దీపారాధన చేసేటప్పుడు, సాయంత్రం సంధ్యా సమయంలో ఆకాశ దీపం పెట్టేటప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి. ఈ పద్ధతులు ఏమిటి? మొట్టమొదటిగా కార్తీక మాస ప్రారంభం రోజునే సంధ్యా సమయంలో నందా దీపాన్ని కూడా మొదలు పెడతారు. ఈ 30 రోజులు కూడా అది కొండెక్కకుండా నందా దీపాన్ని చూసుకోవాలి. రెండవది, ఒక దీపస్తంభాన్ని పెడతారు గుమ్మల్లో. ఆ దీపస్తంభాన్ని పెట్టినప్పుడు దానికి, ఆ స్తంభాన్ని పెట్టేటప్పుడు కూడా రంగవల్లులు వేసి, ఆ స్తంభాన్ని పెట్టేటప్పుడు నవధాన్యాలను పోసి, ధాన్యం వడ్లు కూడా పోసి, ఒకవేళ నవధాన్యాలు కానీ వడ్లు కానీ పోసి, ఈ దీపస్తంభాన్ని పెట్టి దానికి పసుపు బొట్టు పెట్టి, మామిడి కొమ్మ కట్టి, పుష్పమాల వేసి, షోడశోపచార పూజ చేసి ఒక దీపాన్ని అక్కడ పెడతారు. ఆ పైన ఎంత ఎత్తుకైతే మనం పెట్టగలిగామో ఆ స్తంభాన్ని అంత ఎత్తు మీద పెడతారు. పెట్టిన తర్వాత ఏం చేస్తారు, ప్రతినిత్యం కూడా సంధ్యా సమయంలో ఆకాశ దీపాన్ని మనం పెడతాం. చంద్రుడు రాగానే ఆకాశ దీపాన్ని పెట్టి చంద్రుడికి పూజ చేసుకుని, నక్షత్రాలను దర్శించుకుని మనం ఈ దీపాన్ని కనీసం అర్ధరాత్రి తెల్లవారుజాము వరకు వెలగాలండి. కార్తీక దీపం అంటే ఇప్పుడే పెట్టాను కొండెక్కేసిందని ఏందో చిన్నది కాదు. మనం కొంచెం కనీసం ఒక 5-6 గంటలో 4 గంటలన్నా అది వెలగాలి. మనకి రాత్రి 2వ జాము అయ్యే వరకు వెలగాలి. అలా వెలిగిన తర్వాత మళ్ళీ తెల్లవారుజాము బ్రాహ్మీ ముహూర్తానికి మనం మళ్ళీ స్టార్ట్ చేసేస్తాం దీపాన్ని. ఇలా సంధ్యాదీపాన్ని ఆచరించడం వల్ల, నందాదీపాన్ని ఆచరించడం వలన మీ ఇంట్లో ప్రతినిత్యం 2 పూటల దీపారాధన వలన సంపూర్ణ ఆరోగ్యము చేకూరుతుంది. మొట్టమొదటి ఆరోగ్యం కోసమే కార్తీక మాస వ్రతము. మరి దాంతోపాటుగా మనం సంకల్పంలో సౌభాగ్యం, 5వ తలం, కడుపు చలవ అంటూ చెప్పుకుంటాం వంశాభివృద్ధిని. కానీ ప్రధానంగా ఏంటంటే, రవిగ్రహం యొక్క అనుగ్రహం లేనందుకు వలన ఆరోగ్యాలు దెబ్బతినకుండా మనం చేసే వ్రతమే కార్తీక మాస వ్రతము. చేత ప్రతి ఒక్కరూ కూడా కర్మబంధాల నుంచి తప్పించుకోవడానికి, ఇంద్రియ నిగ్రహాలని మన వశంలో పెట్టుకోవడానికి, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, జ్ఞానాంధకారంలో ఉన్న వాళ్ళకి చక్కటి జ్ఞానంతో మసులుకోవడానికి, సత్కార్యాలు చేయడానికి, భగవదానుగ్రహం లభించడానికి కూడా ఈ కార్తీక మాస వ్రతం చెప్పబడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 30 రోజులు కూడా తిథిని అనుసరించి, తిథి తగులు మిగులు వచ్చిన దాన్ని బట్టి హోలీ స్వర్గం వరకు కూడా ఈ కార్తీక మాస వ్రతాన్ని అందరూ ఆచరించుకుని ధన్యులు కాగలరు. స్వస్తి.